దసరా నవరాత్రుల్లో భాగంగా మూడవ రోజు అమ్మవారిని గాయత్రీమాతగా కొలుస్తారు. అయితే గాయత్రీమాతకి ఏ రంగు వస్త్రాలను సమర్పించాలి, ఏ ఏ నైవేద్యాలను సమర్పించాలి, అలాగే ఏ రంగు పూలతో పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనే విషయాన్ని మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే దసరా నవరాత్రుల్లో భాగంగా మూడవ రోజు అమ్మవారిని పసుపు రంగు వస్త్రాలతో గాయత్రీమాతగా పూజలు చేస్తారు. అయితే బంతి, చేమంతి వంటి పువ్వులతో అమ్మవారిని అలంకరిస్తారు. అయితే ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా పులిహోరని సమర్పిస్తారు. సకల శాస్త్రాలకు నిలువైన గాయత్రిని ఆరాధిస్తే బ్రహ్మజ్ఞానం, మంత్రసిద్ధి కలుగుతాయని అందరి నమ్మకం.